పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా ప్రతిరోజు ధ్యానం చేస్తున్న ఆధ్యాత్మికులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరికీ ఇంత చక్కటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ధ్యాన సాధనను అందించినటువంటి శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ప్రతిరోజు పిరమిడ్ కాల్ సర్వీసెస్ ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ప్రసారం అవుతూ అందరికీ నిత్యము ఉచితంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారు. ముఖ్యంగా మార్నింగ్ 5 to 6 లైవ్ గైడెడ్ మెడిటేషన్, ప్రాతకాల ధ్యానము, మరి అదే విధంగా ఆఫ్టర్నూన్ 3 to 4 ఎంతో మంది సాధన చేసినటువంటి ఆధ్యాత్మికులను మనందరికీ పరిచయం చేస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక సాధనను మరి అదే విధంగా అనుభవాలను మనందరికీ అందజేస్తూ ఉన్నారు. మరి రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ సమక్షంలో మనందరం కూడా లైవ్ గైడెడ్ మెడిటేషన్ ని నిర్వహించుకుంటున్నాం. మరి గత 2 రోజులుగా ఎంతో అద్భుతంగా మురళీ మోహన్ గారు మనకి చాలా చక్కటి విషయాలను అందజేస్తూ అందరి చేత అద్భుతంగా ధ్యానం చేయిస్తూ ఉన్నారు. మురళీ మోహన్ గారు గత 19 సంవత్సరాలుగా ఈ ధ్యాన సాధనలో ఉంటూ ఎన్నో అద్భుతమైన ధ్యాన సాధనల ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచుకొని తద్వారా ఎన్నో పుస్తకాలను కూడా తను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువాదం చేసి అందరిలోనూ ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ వస్తూ ఉన్నారు. మరి అదే విధంగా క్రిస్టల్స్ పట్ల ఎంతో మందికి చక్కటి వెబ్సైట్ ద్వారా అవగాహనను కలిగిస్తూ క్రిస్టల్స్ ద్వారా పొందే అద్భుతమైన అద్భుతాలను కూడా అందరికీ తెలియజేస్తూ వస్తూ ఉంటారు. మరి ఈ రోజు 3వ రోజు పిరమిడ్ కాల్ సర్వీసెస్ వేదికగా మనందరము మురళీ మోహన్ గారి సమక్షంలో చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుదాం. సో మురళీ మోహన్ గారికి పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అందరికీ నమస్కారం. మళ్ళీ ఈ యొక్క 3వ రోజుకి మనం అందరికీ స్వాగతం. సో ఈ రోజు మనకి లాస్ట్ డే. సో ఈ రోజు ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి, నెక్స్ట్ కర్మ నివారణ, కర్మ ప్రక్షాళన అనుకోండి. సో వాటి గురించి మనం ఈ యొక్క ధ్యానాన్ని మనం చేద్దాం. సో మనం అంతా కూడా భూమి మీదకి ఒక ప్రత్యేకమైన ప్రణాళికతో భూమి మీదకి రావటం జరిగింది. సో దాన్ని చాలా మంది, ఇప్పుడే మేడంతో కూడా టాపిక్ ఒక డిస్కస్ చేశాను. సో అదేంటంటే, మనం భూమి మీదకి వచ్చినప్పుడు చాలా మంది ఎందుకు వచ్చాము అనేది మర్చిపోతా ఉంటారు అనమాట. సో మర్చిపోతారనే ఉద్దేశంతోనే వాళ్ళు ముందుగానే పైనుంచి డిజైన్ చేసుకొని వచ్చినప్పుడు కొన్ని రాసి పెట్టుకుంటారు. ఏంటంటే, నేను మర్చిపోతాను ఆధ్యాత్మికంగా, నేను ఇక్కడ ఎలా పని చేయాలి, ఈ ధ్యానం అనే మార్గంలో నేను వెళ్ళనేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఒక భౌతికమైన కొన్ని ఇష్టాల్ని స్ట్రాంగ్ గా పట్టుకొని వస్తారు. అంటే ఒక మంచి సంసారం కావాలనో, లేకపోతే మంచి సమృద్ధితో ఫైనాన్షియల్ గా బాగా డెవలప్ అవ్వాలనో, లేకపోతే ఇంకా ఏదో సాధించాలనో, ఇలాంటివి పెట్టుకొని వస్తూ ఉంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, సాధారణ వ్యక్తులు అనుకోండి, సో ఒక దాన్ని అచీవ్ చేయాలంటే, ఏంటి ఈ పోటీ ప్రపంచంలో అచీవ్ చేయాలంటే వాళ్ళకి నెలలు, సంవత్సరాలు పడుతుంది, ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అదే ఆధ్యాత్మిక వ్యక్తులు అనుకోండి, ఒక ధ్యాన మార్గంలో ఉన్న వాళ్ళు అనుకోండి, వాళ్ళకి చాలా ఈజీగా ఇవన్నీ కూడా సాధించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో అందువల్ల వాళ్ళు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో, అంటే ఒక ఆస్తి సంపాదించాలన్నా, లేకపోతే మంచి ఆరోగ్యం కావచ్చు, మంచి రిలేషన్ కావచ్చు, లేకపోతే మంచి ఫేమ్ కావచ్చు, ఇలాంటివి సాధించాలంటే సాధారణ వ్యక్తుల వాళ్ళు కష్టపడుతూ ఉంటే సో కొంచెం డిలే అవుతుంటది అనమాట. అంటే పోటీ ప్రపంచం కూడా సాధారణంగా అందరూ కూడా ఇదే నార్మల్ భౌతికతలోనే పరిగెడతారు కదా, సో వాళ్ళతో కూడా పరిగెట్టాలంటే సో పోటీకి కష్టం అవుతుంది. సో అదే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే, ఒక ధ్యానం చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే మంచి మార్గంలో ఉంటే వాళ్ళకన్నా ముందుగా వాళ్ళ ఆ యొక్క అచీవ్ చేయాల్సిన గోల్ ని అచీవ్ చేయగలుగుతారు అనమాట. సో అక్కడ ఏమవుతుంది, హెల్ప్ అవుతుంది, ఆధ్యాత్మికత హెల్ప్ అవుతుంది అనమాట. సో అందువల్ల మీరు ఇప్పుడు ఏదైతే ఛాలెంజెస్ గా ఫేస్ చేస్తున్నారో, అంటే ఒక హెల్త్ లేదు, నేను హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నాను. సో ఎందుకు అంటే, మీరు హెల్త్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తేనే మీరు ఆధ్యాత్మికలో రావటానికి అదొక మీకు ఒక బేస్ లాగా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అందువల్ల మీకు చాలా మంది మనం చూస్తూ ఉంటాం, సార్ నేను హెల్త్ ఇష్యూస్ ఉండేవండి, చాలా హాస్పిటల్స్ వెళ్ళాను, ఎక్కడ నాకు క్లియర్ అవ్వలేదు, ధ్యానంలోకి వచ్చాక నాకు నయమైంది సార్, చాలా బాగుంది, నేను చాలా మందికి చెప్పగలిగాను, ధ్యానం చేయగలిగాను, అంత బాగుంది అని చెప్తా ఉంటారు. అంటే మనకి ఈ ధ్యానంలోకి రావడం, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ఆ హెల్త్ అనేది మనకు ఉపయోగపడింది. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇష్యూస్ మనకు ఉపయోగపడ్డాయి. కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్ గా చాలా పేదరికంలో ఉంటారు, చాలా ఇబ్బంది పడతా ఉంటారు. సో అటువంటి వాళ్ళు ధ్యానం చేయడం వల్ల చాలా అద్భుతంగా నేను ఫైనాన్షియల్ గా సౌండ్ గా అయ్యానండి, చాలా మంచిగా నేను సంపాదిస్తున్నాను, ధర్మంగా సంపాదిస్తున్నాను, న్యాయంగా సంపాదిస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది అని చెప్తూ ఉంటారన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. సో అందువల్ల మనం కావాలని డిజైన్ చేసుకొని వస్తాం. సో మీ జీవితంలో ఎలాంటి ఇష్యూస్ అయినా కావచ్చు, మానసికంగా అవ్వచ్చు, లేకపోతే మీకు ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, ఇంకా ఇంకా ఏదైనా కావచ్చు, ఇవన్నీ కూడా ధ్యానం కోసం మీరు పెట్టుకొని వచ్చినవే. సో ఎప్పుడైతే మీరు ధ్యాన సాధన అనేది స్టార్ట్ చేస్తారో, సో స్టార్టింగ్ లో ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇవన్నీ కూడా ఒక విధంగా కర్మ అని కూడా అనొచ్చు. ఎందుకంటే పాస్ట్ లైఫ్ లో మీరు చేసిన ఒకళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళు ఎలా అయితే ఇబ్బంది పడ్డారో ఆ జ్ఞానాన్ని మీరు పొందడం కోసం ఆ ఇబ్బందిని కూడా ఈ జన్మలో మీరు తీసుకొని రావడం జరుగుతూ ఉంటది. సో దీని ద్వారా కర్మలు, ఈ ధ్యానం ద్వారా కర్మలు దగ్ధం అవుతాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీని ద్వారా మీరు ఆధ్యాత్మికతకి మరింత దగ్గర అవుతారు. తద్వారా ఏమవుతుందంటే ఆధ్యాత్మిక మార్గంలో మీరు డీప్ గా వెళ్తున్న కొలది ఈ జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది. జ్ఞానం అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా సో మిగిలినవన్నీ కూడా మాయ అనే భావన అర్థం అవుతుంది, మిగిలినవన్నీ చిన్న విషయాలని అర్థం అవుతుంది. సో అలాంటప్పుడు మీకు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ కావచ్చు, ఇంట్లో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, అవన్నీ కూడా చిన్న విషయాలా కనపడతాయి. ఆటోమేటిక్ గా మీరు వాటిని ఓవర్కమ్ చేస్తూ మీరు స్పిరిచువల్ గా ఎదగడానికి మీకు హెల్ప్ అవుతా ఉంటది అనమాట. సో అట్లా మనం ఎన్నో జన్మల నుంచి ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడం జరిగింది, కొంత నాలెడ్జ్ నేర్చుకొని మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది, మళ్ళీ రావడం జరిగింది. అట్లా వెళ్తూ వెళ్తూ వస్తున్నాం. ఇప్పుడున్న తరుణంలో చాలా చాలా ఇంపార్టెంట్ టైంలో మనం ఉన్నాం. సో అందువల్ల ఎక్కువగా శాకాహారాలు అవుతూ ఉన్నారు, మరియు ఆధ్యాత్మిక మార్గంలోకి చాలా మంది వస్తూ ఉన్నారు. సో ఈ టైంలో మీరు ఇంకా కొంచెం అవేర్ గా ఉంటూ ఈ ధ్యాన సాధన బాగా చేస్తూ ఉండండి. దానికి సంబంధించిన మార్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోండి. బుక్స్ చదవడం కావచ్చు, పిరమిడ్స్ అవి కన్స్ట్రక్షన్ మీరు చేయడం కావచ్చు. సో మీరు చాలా మందికి తెలుసు, మీ ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ మీకు పిరమిడ్ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తాను అంటే, ఆల్రెడీ స్టార్ట్ చేసి పునాది వేశాను సార్, కన్స్ట్రక్షన్ లో ఉంది అంటే, నేను ఒక 2 ఆర్గాన్ పిరమిడ్స్, గోమతి చక్రాస్ ఇవన్నీ కూడా నేను ఫ్రీగా పంపిస్తాను. ఇండియాలో ఎక్కడున్నా కూడా నేను పంపిస్తాను ఫ్రీగా. సో దానికి సంబంధించి లాస్ట్ ఇయర్ August 5th పత్రి సారు జూమ్ లోనే ఆయన ఇనాగ్రేట్ చేశారు అది. సో మీకు ఎక్కడున్నా కూడా ఇండియా మొత్తం మీద ఎక్కడ మీకు, ఎందుకంటే ఈ 2 పిరమిడ్స్ మీకు ఏమవుతాయంటే మీకు అక్కడ క్రియేట్ చేస్తుంది అనమాట. ఎక్కడైనా అంటే పిరమిడ్ అవుతూ అవుతూ మధ్యలో ఆగడం గట్రా జరుగుతూ ఉంటే ఈ 2 పెట్టుకొని మీరు మెడిటేషన్ చేయడం ద్వారా అవి ఆటోమేటిక్ కన్స్ట్రక్షన్స్ అవి పూర్తి అవుతాయి చక్కగా. అట్ ద సేమ్ టైం మీకు కావాల్సిన ఫైనాన్షియల్ గా మీకు కావాల్సిన ఆ డొనేషన్స్ అవి కూడా రావడానికి హెల్ప్ అవుతా ఉంటాయి. పిరమిడ్ కన్స్ట్రక్షన్ త్వరగా అవ్వడానికి కూడా గోమతి చక్రాస్ మేము ఇస్తాం. సో అవి కూడా మీరు ఆ పునాదుల్లో మీరు పాత పెట్టడం ద్వారా కన్స్ట్రక్షన్ త్వరగా అవుతుంది. ఇవన్నీ కూడా హీలింగ్ ప్రత్యేకంగా 4-5 స్టెప్స్ లో హీలింగ్ ప్రోగ్రామింగ్ అన్ని చేసి నేను ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా ఏంటంటే నిన్న మన టాపిక్ లో మనం అనుకున్నాం ఫైనాన్షియల్ గా మనం ఎలా ఎదగాలని చెప్పేసి. సో ఈ ఫైనాన్షియల్ గా ఎలా ఎదగాలని అన్నప్పుడు నాకు కొన్ని రోజుల క్రితం, కొన్ని మంత్స్ అవ్వచ్చు, ఇయర్స్ అవ్వచ్చు క్రితం ఒక సమాచారం అనేది నాకు రావడం జరిగింది. సో ఫైనాన్షియల్ గా మనం ఎప్పుడు బాగుండాలంటే ఏం చేయాలంటే, మనకు వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే మీరు ఒక 100 రూపీస్ ప్రొడక్ట్ ఉందనుకోండి, దాన్ని ఒక 120 రూపీస్ కి సేల్ చేశారు అంటే మీకు 20 రూపీస్ మీకు అమౌంట్ రావడం జరిగింది ప్రాఫిట్. ఆ 20 రూపీస్ లో 10% అనమాట, అంటే 2 రూపీస్. అట్లా ఆ 2 రూపీస్ ని మీరు ఒక 5 పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క విధంగా మీరు డొనేట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా నేచర్ ఏంటంటే ఇవి నేచర్ కి మీరు ఇచ్చే వాళ్ళు అవుతున్నారు అనమాట. సో ఆటోమేటిక్ గా నేచర్ మీకు చాలా అద్భుతంగా బ్లెస్ చేస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నేనే. సో అందువల్ల మీకు ఎవరైనా ఫైనాన్షియల్ గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయంటే ఈ విధంగా చేయండి. ఆ 5 స్టెప్స్ కూడా నాకు గుర్తున్న మేరకు నేను చెప్తాను. సో ఫస్ట్ భాగం వచ్చేసి మీకోసం యూజ్ చేయండి, మీ స్పిరిచువల్ గ్రోత్ కోసం యూజ్ చేయండి. అంటే ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకోండి, లేకపోతే మీకు ఏమైనా హ్యాపీనెస్ ఇచ్చే వాటి కోసం యూజ్ చేయండి. తర్వాత ఇంకొక 2nd పార్ట్ వచ్చేసి మీ తల్లిదండ్రుల కోసం యూజ్ చేయండి. మీ తల్లిదండ్రులు ఎవరు లేకపోతే వాళ్ళ పేరు మీద ఏదైనా ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డొనేషన్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెవరికైనా డొనేషన్స్ ఇవ్వచ్చు. తర్వాత మీ గురువులు ఎవరైతే ఉన్నారో, మీ గురువు అని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వచ్చు. సో తర్వాత ఏమైనా ధార్మికమైన సంస్థలకు ఇవ్వచ్చు. సో ఇట్లా ఇంకొక 5 నేను మళ్ళీ చెప్తాను. సో ఇలాంటి సాగ్రిగేట్ చేసి మీరు ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా మీకు ఆ ఫైనాన్షియల్ గా రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఆ బాకీలు కావచ్చు, లేకపోతే అబండెన్స్ తో ఎప్పుడు మీరు ఉండగలుగుతా ఉంటారు అనమాట. సో అట్లాంటి టెక్నిక్స్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. సో తర్వాత ఈ స్పిరిచువల్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటే సో మనం ఎంత అవేర్నెస్ తో మనం ఉండగలిగితే అంత అద్భుతంగా మనం ఈ యొక్క జర్నీని మనం ఈజీగా మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నమాట. సో కనుక ఈ రోజు మనం ఈ స్పిరిచువల్ గ్రోత్ గురించి మెడిటేషన్ చేద్దాం. సో ఈ కర్మ నివారణ, కర్మ ప్రక్షాళన అనుకుంటున్నాం కదా. సో ఏదైనా కూడా మనకి నాలెడ్జ్ అనేది, విజ్డమ్ అనేది వస్తే ఆటోమేటిక్ ఇవన్నీ కూడా మనకి చిన్న విషయాల్లా కనపడతాయి. సో మన స్పిరిచువల్ గ్రోత్ కి ఏవి అడ్డంకులు లేకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో మనం అందరూ కూడా ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చుందాం మాస్టర్స్. కళ్ళు రెండు మూసుకోండి, వేలలో వేలు పట్టుకోండి మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో ఉండండి. ప్రశాంతమైన స్థితిలో ఉండండి మాస్టర్స్. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్స్ చేస్తూ ఉండండి. పూర్తి ఎరుకతో బాడీని అంతా రిలాక్స్ చేయండి. మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేయండి. తల నుంచి పాదాల వరకు కూడా పూర్తిగా రిలాక్స్ చేయండి మాస్టర్స్. మీలోని నిజతత్వాన్ని గ్రహించి అవగతం చేసుకునే ప్రక్రియ ఈరోజు చేద్దాం. ఆధ్యాత్మికత అంటే ఆది నుంచి వస్తున్న మన ఆత్మ కథను తెలుసుకోవటం, ఆ కథ మనకి బోధపడితే ఏం చేయాలో ఇప్పుడు మనకు తెలుస్తుంది. మీ యొక్క హృదయ మధ్యస్థానాన్ని గమనిస్తూ ఉండండి. అనాహత చక్రం స్థానం అంటారు. చెస్ట్ కి మధ్యలో హృదయ మధ్యస్థానం అంటారు. ప్రశాంతమైన స్థితిలో అలా చూస్తూ ఉండండి. అక్కడ వెలుగుతున్న ఆత్మ జ్యోతిని దర్శించుకోండి మాస్టర్స్. ఆ దివ్యమైన జ్యోతి అనేక జన్మలుగా మీరు సంపాదించుకున్న జ్ఞానంతో నిండి ఉంటుంది. అది నిత్యం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉంటుంది. శరీరాలు మారొచ్చేమో గాని ఆ దివ్య జ్యోతి, అఖండ జ్యోతి అలా వెలుగుతూనే ఉంటుంది. ఈ యొక్క భౌతికమైన దృష్టిని దానిపై కేంద్రీకరించండి. తద్వారా భౌతికతలో మీరు సంపాదించుకున్న ఆ మాయను కరిగించి వేయటానికి ఆ జ్యోతి ద్వారా వచ్చే వెచ్చదనం సహాయపడుతుంది. ఈ భౌతిక చీకటిని తొలగించడానికి ఆ జ్ఞాన జ్యోతి యొక్క వెలుగు సహాయపడుతుంది. మీరు ఎంత శ్రద్ధతో చూడగలిగితే అంతగా అది మీ యొక్క భౌతిక జీవితంలోనికి వెలుగుల్ని అంత అద్భుతంగా ప్రసరణ చేయడం మొదలు పెడుతుంది. అలా ఆ హృదయ మధ్యస్థానంలో ఉన్న వెలుగు క్రమక్రమంగా పెరుగుతూ మీ శరీరం అంతటినీ కూడా విస్తరింప చేస్తూ ఉండండి. ఆ దివ్య జ్యోతికి అనంతమైన శక్తి ఉంటుంది, అనంతమైన జ్ఞానం అందులో దాగి ఉంది. కనుక మీరు ఎంత ఎరుకుతో దానిపై దృష్టి పెడతారో అంత ఎక్కువగా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని మీరు గ్రహించగలుగుతారు ఈ భౌతికతలోనికి. హృదయ మధ్య స్థానం నుంచి ఆ వెలుగు అలా ఎదుగుతూ మీ యొక్క రెండు కనుబొమ్మల మధ్య కూడా అక్కడ మీకు ఆ సెన్సేషన్ వస్తుంది. తద్వారా అక్కడ కూడా అద్భుతమైన యాక్టివేషన్ అనేది జరుగుతూ ఉంది, గమనించవచ్చు. సాధ్యమైనంత వరకు స్థిరంగా ఉంటూ ఈ యొక్క ధ్యాన ప్రక్రియను కొనసాగిస్తూ ఉండండి. శరీరాన్ని నిటారుగా, వెన్నుపాము స్ట్రైట్ గా ఉంచుకుంటూ ఈ ప్రక్రియను చేయడం ద్వారా మీ ఏకాగ్రత చక్కగా ఉంటుంది. ఈ ప్రాసెస్ చాలా చక్కగా జరుగుతూ మంచి ఫలితాలను ఇస్తుంది. ఏక దృష్టి, హృదయ మధ్యస్థానంలో ఉన్న ఆ జ్యోతి యొక్క వెలుగు అన్ని శరీర భాగాలకు అంతర్లీనంగా ఎలా ప్రయాణిస్తుంది, తద్వారా మీలో జరుగుతున్న ఆ మార్పులు అలా గమనిస్తూ ఉండండి. భౌతిక శరీరాన్ని కాంతి శరీరంగా మార్చే ప్రక్రియ ఇది. మీ హృదయ మధ్య స్థానంలో ఆ వెలుగుతున్న జ్యోతి ఒక మహాశివలింగంలా కూడా కనిపిస్తూ ఉండవచ్చు. ఆ వెలుగు మీలో చేసే ప్రయాణాన్ని గమనిస్తూ ఉండండి. తల నుంచి పాదాల వరకు కూడా ఆ జ్యోతి యొక్క వెలుగుని, ఆ జ్ఞానాన్ని అణువణువు కూడా ప్రసరణ చేయనివ్వండి. భౌతికంగా ఉన్న మాయలకు అతీతంగా ఎదిగే ప్రయత్నం ఇది. తల నుంచి పాదాల వరకు కూడా ఈ యొక్క దివ్యమైన జ్యోతి వెలుగు అంతర్లీనంగా ప్రసరణ జరుగుతూ మీ శరీరానికి బయట కూడా ఈ వెలుగు ప్రసరణ జరుగుతూ ఉంది. తద్వారా ఒక గోల్డ్ కలర్ ఆరా మీ చుట్టూ నింపబడి ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఆ అద్భుతమైన వెలుగులో, ఆ వెలుగు మధ్య, ఆ స్థితిలో అలా ఆ ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. మీలో జరగాల్సిన ఆ ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంది. సో కనుక అలా గమనిస్తూ ఉండండి. నెమ్మది నెమ్మదిగా మీ శ్వాస నెమ్మదిస్తూ ఉంది. అదే స్థితిలో అలా కొనసాగుతూ ఉండండి. పూర్తి ఎరుకతో ఉండండి. నిద్రలోకి వెళ్లకుండా చూసుకోండి. మీలో జరుగుతున్న పరిణామాలని గమనిస్తూ ఉండండి. అదే స్థితిలో కొనసాగుతూ ఉందండి. పూర్తి ఎరుకతో ఆ శూన్య స్థితిని మెయింటైన్ చేస్తూ ఉండండి. చక్కని ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంగీకరించండి. ఎప్పుడైతే ఈ జ్ఞానం అనే వెలుగు మీ లోపల మీ ఆలోచనల్లో దివ్యంగా వెలుగుతూ ఉంటుందో తెలియాల్సిన జ్ఞానం మీకు అందుతూ ఉంది. తద్వారా ధ్యానం ద్వారా కర్మలు దగ్ధమవుతాయి అనే సత్యాన్ని ఇది నిరూపణ చేస్తుంది. మీ హృదయ మధ్య స్థానంలో ఆ దివ్యమైన జ్యోతి ఎంతో అద్భుతంగా వెలుగుల్ని విరజిమ్ముతూ ఉంది. అలా గమనిస్తూ ఉండండి. మీ ఆత్మ ఎన్నో అనేక జన్మల యొక్క జ్ఞానాన్ని కలిగి ఉంటుంది. ఆ ఆత్మతో మీరు కనెక్ట్ అవ్వగలిగితే మీకు అందాల్సిన సమాచారం, శక్తి, జ్ఞానం, గైడెన్స్, ప్రొటెక్షన్ అన్నీ అందినట్టే. ఇప్పుడు ఆ కనెక్టివిటీలో డీప్గా ఉన్నారు మీరు. ఆ దైవత్వపు స్థితిలో ఉన్నారు మీరు. అహం బ్రహ్మాస్మి, నేనే ఆ దైవాన్ని అనే ఎరుకతో ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అనంత లోకాల్లో ఉన్న మూల చైతన్యపు శక్తి మూల చైతన్యం నుంచి బయలుదేరి ఒక అగ్ని జ్వాల యొక్క రేఖలాగా అక్కడి నుంచి బయలుదేరుతూ మీ తలపైన ఉన్న సహస్రార చక్రానికి 6 అంగుళాల ఎత్తులో ఉన్న సోల్ స్టార్ చక్రతో కనెక్ట్ అవ్వడం జరిగింది మాస్టర్స్. అక్కడి నుంచి మూల చైతన్యం యొక్క శక్తి ప్రసరణ మీలోనికి జరుగుతూ ఉంది. తద్వారా మీలోని ఆ ఆత్మశక్తి మరింతగా వెలుగులతో నింపబడుతూ మీ పట్ల మీకు పూర్తి ఆత్మవిశ్వాసం కలుగుతూ ఉంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. పైనుంచి వస్తున్న ఆ వెలుగు మీ శరీరం అంతా, మీ మనస్సు, బుద్ధి అంతటిలో కూడా ప్రసరణ జరుగుతూ ఉంది. పూర్తిగా మిమ్మల్ని ప్యూరిఫై చేస్తుంది. దాన్ని అలా గమనిస్తూ ఉండండి. ఇక్కడ మీరు శరీరం కాదు అనే భావనలో ఉంటారు. మీరు మీ యొక్క శరీరము, అణువులు ఆ ప్యూరిఫికేషన్ అవుతుండడాన్ని మీరు ఆత్మస్థితిలో అలా గమనిస్తూ ఉంటారు. అలాగే గమనిస్తూ ఉండండి. మీ లోపల ఈ యొక్క శక్తి, కాంతి తెరలుగా ప్యూరిఫికేషన్ చేస్తుంది. అలా గమనిస్తూ ఉండండి. ఒక్కొక్క కెరటం వస్తూ ఎలా అయితే మళ్ళీ వెనక్కి వెళ్తుందో అలా ఈ యొక్క దివ్యమైన కాంతి కూడా మీ లోపల అణువణువును కూడా ఒక్కొక్క తెరలుగా శుభ్రం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎంతో శ్రద్ధగా ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుంది. అద్భుతమైన మాస్టర్స్ మీకు సహాయం చేయడం కోసం వారి ప్రక్రియను మనకు అందిస్తూ ఉన్నారు. సముద్రం ఒడ్డున మనం కూర్చుంటూ శ్వాస గురించి భయపడకుండా మనం ఎలా అయితే ఒక సముద్రంలో కూర్చుని ఆ అలలు ఎలాగే వస్తూ మనల్ని తాకుతూ మనల్ని శుభ్రం చేస్తూ వెళ్తున్నాయని అనిపిస్తూ ఉంటుందో అలాగే ఈ యొక్క ఎనర్జీ కూడా, ఈ కాంతి కూడా మనల్ని తల నుంచి పాదాల వరకు కూడా ఒక్కొక్క కెరటంలా, ఒక వేవ్ లాగా మనల్ని శుభ్రం చేస్తూ నెమ్మదిగా వెళ్తుంది. మళ్ళీ మరో కెరటం లాగా వస్తుంది. మూల చైతన్యం నుంచి ఈ యొక్క అద్భుతమైన ప్రక్రియ జరుగుతుంది. దాన్ని పూర్తిగా అంగీకరించండి. అన్ని చక్రాస్ కూడా పరిపూర్ణంగా హీల్ అవుతూ ఉన్నాయి. శరీరంలో అణువణువు కూడా పరిశుభ్రం అవుతూ ఉంది. అలాగే పూర్తిగా హీల్ అవడం చూస్తూ ఉండండి. మనం విశ్వానికి ఇస్తూ ఉంటేనే మనకు వస్తూ ఉంటుంది. కనుక మీరు పొందిన యొక్క దివ్యమైన జ్ఞానాన్ని, వెలుగును భూమిపై ఉన్న అందరికీ అందజేసే ప్రయత్నం చేద్దాం. మీ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వెలుగు, ఈ యొక్క జ్యోతి ద్వారా వస్తున్న వెలుగు కావచ్చు, మూల చైతన్యం నుంచి మీ ద్వారా బయటకు వస్తున్న ఆ యొక్క దివ్యమైన జ్ఞానం కావచ్చు, అది మీరు ఎక్కడైతే ఇప్పుడు కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారో ఆ రూమ్ అంతా స్ప్రెడ్ అవుతున్నట్టుగా భావించండి. అక్కడ ఉన్న, లేదంటే ఆ రూమ్ కావచ్చు, ఆ ఇంట్లో కావచ్చు ఉన్న మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క హృదయ మధ్య స్థానాన్ని అది తాకుతూ వారిలోని ఆత్మ జ్యోతి కూడా వెలుగుతుంది. దివ్యమైన వెలుగులతో వెలుగుతూ వారిని కూడా పరిపూర్ణంగా ఆత్మశక్తితో నింపివేస్తుందని భావించండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు, వాళ్ళలో కూడా మంచి మార్పు రావాలి, వాళ్ళు కూడా ధ్యానానికి సహాయం చేయాలి, మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సపోర్ట్ చేయాలనుకుంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ యొక్క వెలుగుని వాళ్ళ హృదయంలోనికి, హృదయ మధ్య భాగంలోనికి అందజేస్తూ వారి యొక్క ఆత్మ జ్యోతి కూడా దివ్యమైన కాంతులతో వెలుగుతున్నట్టుగా భావించండి. ఆ జ్యోతి వెలుగులు వారు పూర్తిగా వారి బాడీ అంతా కూడా స్ప్రెడ్ అయినట్టుగా, వాళ్ళు కూడా ఇప్పుడు కూర్చొని మీతో ధ్యానం చేస్తున్నట్టుగా భావించవచ్చు. వాళ్ళు నెమ్మదిగా మంచి మార్పులు వస్తున్నట్టుగా భావించవచ్చు. వారు అలా ధ్యానం చేస్తున్నప్పుడు వాళ్ళలో కలిగే మంచి అనుభూతులను కూడా మీరు చూడవచ్చు. వారి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న ఆ తరుణాన్ని కూడా మీరు దర్శించవచ్చు. అలా మీ ఇల్లు అద్భుతమైన వెలుగులతో, ఆధ్యాత్మిక జ్ఞానంతో వాసిల్లుతున్నట్టుగా చూడండి, వెలుగుతున్నట్టుగా చూడండి. తద్వారా అద్భుతమైన హయ్యర్ మాస్టర్స్ కి స్వాగతం పలికేలా అంతటి చక్కనైన వాతావరణం మీలో క్రియేట్ అవుతున్నట్టుగా అలా భావించండి. శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు వస్తారన్నట్టుగా నీళ్లు ఈ యొక్క అద్భుతమైన శక్తితో సిద్ధంగా ఉంటే ఆధ్యాత్మిక గురువులు ఆటోమేటిక్గా వచ్చి వెళ్తారు, మీకు ఇవ్వాల్సిన జ్ఞానాన్ని అందించి పోతారు. అలా మీ ఇల్లంతా కూడా, ప్రతి రూమ్ ని కూడా ఈ దివ్యమైన వెలుగులతో నింపివేయండి మాస్టర్స్. సమృద్ధితో వెలిగిపోతూ ఉంది, ఎక్కడ చూసినా చిరునవ్వులు, ఆనందం, అందం కనపడుతూ ఉన్నాయి. ప్రతి కుటుంబ సభ్యుల్లోనూ సంతృప్తి కనపడుతుంది. వారంతా కూడా చిరునవ్వుతో ఉన్నారు. వారందరి హృదయ మధ్య భాగంలోని ఆ దివ్య జ్యోతులు వెలుగుతూ ఉన్నాయి. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వెలుగుని అందజేస్తూ ఉంటూ వారంతా కూడా ధ్యాన స్థితిలో ఉంటూ వారి యొక్క ఆత్మ జ్యోతులను కూడా ఈ మీరు అందజేస్తున్న ఈ కాంతి ద్వారా వెలిగించుకుంటున్నారని భావించండి. మీ యొక్క మూల చైతన్యం నుంచి అందుతున్న ఆ దివ్యమైన వెలుగు వైబ్రేషన్స్ చాలా స్ట్రాంగ్ గా మీ ఇంటిని దాటి మీ ఏరియా అంతా కూడా విస్తరిస్తూ ఉన్నాయి. అది ఎంతో వేగంగా ఈ కాంతి విస్తరణ జరుగుతూ అంతా కూడా ఈ యొక్క దివ్యమైన కాంతిలో మమేకం అవుతూ అందరూ కూడా ఆ ధ్యాన స్థితిలో ఉంటున్నట్టుగా అలా భావించండి. మీ గ్రామం అంతా యొక్క వెలుగుతో నింపబడుతూ ఉంది. మీ జిల్లా అంతా కూడా యొక్క కాంతి అలా స్ప్రెడ్ అవుతూ ఉంది. అలా గమనిస్తూ ఉండండి. ఈ కాంతి ఎలా అయితే స్ప్రెడ్ అవుతా ఉందో ఆ కాంతిలో ఉంటున్న ఆ మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, అవన్నీ కూడా పూర్తి జ్ఞానంతో ఈ దివ్యమైన వెలుగుతో నింపబడుతూ ఉన్నాయి. ఆయా ప్రదేశాలు నింపబడుతూ ఉన్నాయి. ఆయా ప్రదేశాలన్నీ కూడా సస్యశ్యామలంగా మారుతూ ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రం అంతా కూడా సమృద్ధితో ఉంటూ ఆధ్యాత్మిక జ్ఞానంతో వెలుగుతూ ఉంది. అలాగే ఈ దేశమంతా కూడా అందరి ఆత్మ జ్యోతులు దివ్యమైన వెలుగులతో వెలుగుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికతను పరిచయం చేసిన భారతదేశం మరొక్కసారి యొక్క దివ్యమైన జ్ఞానంతో వెలిగిపోతూ ఉంది. ఆ భారతదేశాన్ని ఒకసారి అలా చూడండి. ప్రతి ఒక్కరి హృదయ మధ్య భాగంలో ఉన్న ఆ యొక్క జ్ఞాన జ్యోతి దివ్యంగా వెలుగుతూ ఉంది. ఈ వెలుగు ప్రపంచమంతా కూడా అందరికీ అందజేయబడుతూ అందరి హృదయాల్లో ఉన్న జ్యోతిని వెలిగిస్తూ ఉంది. అలాగే సముద్రంలో ఉన్న జీవచరాలన్నీ కూడా వారిలో ఉన్న ఆత్మ జ్యోతి కూడా వెలుగుతూ భూమి అంతా కూడా ఈ గ్లోబ్ అంతా కూడా దివ్యమైన కాంతితో వెలిగిపోతుంది. మీ యొక్క మూల చైతన్యం నుంచి వస్తున్న ఆ దివ్యమైన కాంతి మీ ద్వారా అద్భుతమైన ప్రక్రియ ఈ ప్రపంచానికి అందుతూ ఉంది. ఎంతో అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మీరు ఈ భూమి నుంచి వెలువడుతున్న ఆ దివ్యమైన వైబ్రేషన్స్ ఇతర గ్రహాలకి కూడా వ్యాపిస్తూ అంతరిక్షంలోని అనేక దూరాల్లో ఈ యొక్క అద్భుతమైన కాంతి ప్రసరణ జరుగుతుంది. ఈ కాంతి ప్రసరణ జరుగుతున్న ప్రతి చోట కూడా హయ్యర్ పాజిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంది. కాస్మిక్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఆత్మ జ్ఞానం అందించబడుతూ ఉంది. ఈ అద్భుతమైన స్థితిలో అలా కొనసాగుతూ ఉండండి. ఆఖరి 5 నిమిషాలు. విశ్వానికి కాంతిని అందజేయగలిగే స్థితిలో ఉన్నారు. ఒక్కసారి మీరేంటో ఒకసారి చూడండి. మీరు ఎంత గొప్పవారో ఒక్కసారి మీరు చూసుకోండి. చిన్న చిన్న విషయాలకి వెనకడుకు వేయాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సవాళ్ళు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తి, ధైర్యం, పరిష్కారం మీలో ఉన్నాయి. ఆ విషయాన్ని అవగతం చేసుకోండి. అన్ని వేళలా అద్భుతమైన ఆస్ట్రల్ మాస్టర్స్ మీతోనే ఉన్నారు, ఏంజల్స్ మీతోనే ఉన్నారు, మీ పిలుపు కోసం వాళ్ళు వేచి చూస్తున్నారు. దేనికి అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆఖరి 3 నిమిషాలు అద్భుతమైన స్థితిలో అలా కొనసాగుతూ విశ్వానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. మూల చైతన్యానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. మనందరి గురువైన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీకి పాదాభివందనాలు చేసుకోండి మాస్టర్స్. ఇలాగ ఈ ధ్యానాన్ని కొనసాగించాలనుకునే వాళ్ళు కొనసాగించండి, లేని వాళ్ళు ఆఖరి 2 నిమిషాలు సహజమైన స్థితిలోకి రండి. శ్వాసను గమనిస్తూ ఉండండి. దీర్ఘ శ్వాస తీసుకుంటూ డీప్ గా లోపలికి శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా బయటికి విడిచిపెట్టండి. అలా ఒక 3-4 సార్లు చేయొచ్చు. చేయడం ద్వారా సహజమైన ఈ భౌతికమైన స్థితిలోనికి రావడం జరుగుతుంది మాస్టర్స్. ఆఖరి 1 నిమిషం మీ యొక్క 2 అరచేతులను కలిపే పెట్టుకోండి మాస్టర్స్. 5, 4, 3, 2, 1 నెమ్మదిగా కళ్ళను తెలుస్తూ అరచేతులను చూడండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 3వ రోజు కూడా చాలా చక్కగా మా అందరి చేత మంచి గైడెడ్ మెడిటేషన్ చేయించారు. సో పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్, ఎవరైనా మీరు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలన్నా, ఏదైనా క్వశ్చన్ అడగాలన్నా మీరు హ్యాండ్ రైజ్ చేయడం ద్వారా అడగచ్చు. వాయిస్ బానే ఉందండి, నాది వినపడుతుందా బానే? yes sir, yes yes, clear voice. సో అయితే మాస్టర్స్, ఇందాక నేను చెప్పినట్టుగా 5 పార్ట్స్ చేయడం అని చెప్పాను కదా. ఒకటేమో సెల్ఫ్ కోసం మీరు యూజ్ చేసుకోండి, తర్వాత పేరెంట్స్ కోసం యూజ్ చేయండి, తర్వాత గురువు కోసం యూజ్ చేయండి, తర్వాత అన్నదానానికి యూజ్ చేయండి. 5th 1 ధార్మికమైన సంస్థలు అంటే పిరమిడ్ సొసైటీస్ కావచ్చు, అట్లాంటి వాటికి మీరు డొనేషన్ అలా 5 పార్ట్స్ కింద చేసి మీరు చేయడం ద్వారా సో మీకు ఫైనాన్షియల్ గా ఉన్న బ్లాకేజెస్ చాలా వరకు క్లియర్ అవుతాయి. సో నేను కూడా అది లైఫ్ లో ఇంప్లిమెంట్ చేశాను, అది నాకు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చింది, అందుకే మీకు బాగా చెప్తా ఉన్నాను. సో మీరు అట్లా చేయొచ్చు. Yes, Lavanya Garu. Namaste Andi. Namaste. Chala baga jarigindi ee roju asalu mottham trance loki vellipoyanu naaku asalu intlo teliyaledu. ఒకటి మానస గారు మీ దగ్గర మైక్ నాయిసీగా ఉందండి, మీరు అన్మ్యూట్ చేసినప్పుడే అందరికి నాయిస్ వస్తుంది. బహుశా సారీ మైక్ ఎక్కడన్నా తగులుతూ ఉందేమో అనేసి అని ఇందాక. థ్యాంక్ యూ సార్, 3 రోజులు సిరీస్గా చేసి మా అందరికి, యాక్చువల్గా మా మెడిటేషన్ సెంటర్ గ్రూప్ వాళ్ళ కోసం ఈ సెషన్ పెట్టినట్టు అదే అనుకుంది. మేమే అందరం మాట్లాడుతున్నాం, మేము అందరం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మళ్ళీ మళ్ళీ ఇలాంటి సెషన్స్ ఇదే సమయాల్లో జరగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, తప్పకుండా. ఎస్ స్వప్న గారు మాట్లాడండి. యా యా హలో నమస్తే అండి మురళీ మోహన్ గారు. హాయ్ మనసారు, చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా వండర్ఫుల్ గా ఉండింది ఈరోజు. నా క్లాస్లో చాలా ఎమోషనల్ అయిపోయాను, ఏడుపు వచ్చేసింది. మీరు లాస్ట్లో చెప్పేది ప్రతి ఒక్కటి నా కోసం ప్రత్యేకించి నేను చాలా తర్జన పడుతూ ఉన్నాను ఒక 2-3 రోజుల నుండి. సో మీరు నా కోసం చెప్తున్నట్టుగా అనిపించింది. ఇట్స్ రియలీ రియలీ వండర్ఫుల్. సో నేను కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగాను మాస్టర్స్ని, వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. అండ్ ఇట్స్ చాలా థ్యాంక్స్ అండి, నేను మళ్ళీ మీకు మెసేజ్ చేస్తాను తర్వాత. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ సెషన్స్ అండి. నాకు ఆఫీస్ వర్క్ ఉన్న మధ్యలో ఏదో మీటింగ్ పెట్టుకొని మీ 3 సెషన్లు జాయిన్ అయ్యాను, అవ్వచ్చు అవ్వరాదో అని అనుకుంటూనే. చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎస్ థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లికార్జున్ గారు మాట్లాడారు. నమస్కారం సార్, హృదయపూర్వ కృతజ్ఞతలు సార్. నమస్తే సార్, నమస్తే, చెప్పండి సార్. మాకోసమే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ మీరు పెట్టారేమో అనిపించింది సార్, ఉన్న వాస్తవంగా అంత ఛాలెంజ్ విషయంలో ఉన్నాము. అసలు ఈ ప్రాసెస్ కూడా ఎక్సలెంట్ గా జరిగింది. మీరు చెప్పేదంతా మా గురించి, ఇప్పుడు మాకు ఉన్న పరిస్థితులకు ఇప్పుడు చేంజ్ అవ్వడానికి వేరే దారి లేదని చాలా సఫర్ అవుతున్నాము. అలాంటిది ఈ రోజు ప్రాసెస్ జరిగింది, చాలా ఎక్సలెంట్ సార్, కృతజ్ఞత భావంతో చెప్తున్నాము. వాస్తవంగా ఇది ఏమి ఏదో మోటివేట్ చేయడం కోసం కాదు, ఏం కాదు, మేము స్వయాన అనుభవించినది మీకు చెప్తున్నాం. అసలు మాకు మీరు చెప్తుంటా అంటే పై నుంచి బాడీ క్లీన్ అవుతుంది. ఎన్ని దప్పాలు అంటే కనీసం ఒక 20 దప్ప అనేది 20 క్లీన్ అయింది. ఎక్సలెంట్ రిజల్ట్. అసలు మాకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో మాకు వర్క్, మాకు ఈ ప్రాబ్లం ఫేస్ అయిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. వాస్తవంగా మా ఫ్రీక్వెన్సీ మీరు పట్టుకొని ఇచ్చేసారేమో అనిపిస్తా ఉంది మాకైతే. వాస్తవంగా అయితే నిన్న నైట్ ఆల్రెడీ మన ఆరా పట్టేసుకున్నాడు సార్. మనలో మనకేం కావాలో ఆయన ఇస్తా ఉన్నాడు. మనం ఆయన ఇచ్చినది మనం ఆచరణ చేసుకొని వెళ్ళిపోతా ఉండాలి, అంతేగాని మనం ఫర్దర్ గా వేరే అవసరం లేదు అనే ఒక డిసైడ్మెంట్ రాత్రి 12 o'clock అప్పుడు నేను విష్ణు గారు మాట్లాడుకొని ఒక డిసైడ్మెంట్ వచ్చాం సార్. ఈ రోజు సేమ్ అదే ఇచ్చారు మాకు. మా ఛాలెంజ్ విషయంలో, తట్టుకోలేని ఛాలెంజ్ విషయంలో ఉన్నాము, కానీ ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది ఈ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది చూస్తారు సార్. ఇంకొకటి, ఇప్పుడు ఇది యూట్యూబ్ లో ఇప్పుడు ఇన్ని చేసాము, ఇప్పుడు దీన్ని కూడా వదిలిపెట్టాం మేము. దీన్ని పర్ డే నైట్ అనేది కంటిన్యూషన్ అందరూ కూడా ఈ మెడిటేషన్ అనేది లాస్ట్ లో ఈ 3 days మెడిటేషన్ అనేది చేసుకొని ఆధ్యాత్మికంగా పైకి రావాలని అందరికీ, భౌతికంగా సమృద్ధి పరంగా మెయిన్ సమృద్ధి. మీరు అన్నారు చూడండి, సమృద్ధి ఎప్పుడైతే వస్తే ఆధ్యాత్మికం ఇంట్రెస్ట్ పెరుగుతుందని, అది కరెక్ట్ 100% సార్. మీరు అందరికీ కావాల్సిన సబ్జెక్ట్ అనేది తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడే సబ్జెక్ట్ చేసినందుకు మీకు హృదయపూర్వ కృతజ్ఞతలు. మీరు మీ కుటుంబము ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా అందరి తరఫున బ్లెస్సింగ్స్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. Yes, thank you, sir. Thank you very much. Yes, Usha Rani Garu, unmute yourself. Namaste, Masters. Namaste, Numarani Garu. Namaste. Namaste, Master. My session chala baundani nenu first live session lo palgondam ide first time andi nenu. Chala energies meeru ella chepparu danni visualization chestu kuda aa process lone veltoo unte asalu energies enta baga vachayante asalu cheppalem sir. Chala baundi. నేనైతే ఫస్ట్ టైం అన్నమాట, చాలా వింటూ ఉన్నాను కానీ జూమ్ లో పాల్గొనడం అనేది ఇప్పటి వరకు లేదు. మీరు చెప్పిన 3 days లోనే ఇది లాస్ట్ డే లో నేను కనెక్ట్ అయ్యాను అనమాట. చాలా బాగుందండి. నిజం కర్మ ప్రక్షాళన అంటే చేస్తున్నాం కానీ ఎలా చేయాలి, మనం ఒక జ్యోతిగా ఫీల్ అవుతూ ఒక మనమే ఒక గాడ్ అనే దాంతో ఫీల్ అవుతూ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉందండి. మొట్టమొదటి నుంచి కూడా నాలో భయాలు అనేవి చాలా ఉన్నాయి. ఇంకా మీ సెషన్స్ లో పాల్గొంటూ ఉంటూ మిగతా కూడా క్యూర్ చేసుకోవాలని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. మా అందరి తరఫున ఈ సెషన్ లో ఎంతమంది ఉన్నారో అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్స్ మేడం. ఎస్, రమణ గారు అన్మ్యూట్ చేస్తారు. హలో, నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే రమణ గారు, చెప్పండి. చాలా బాగుంది సార్. ఈ రోజు బాగా కనెక్ట్ అయ్యండి. నిన్న బాగా కనెక్ట్ అవుతే ఈ రోజు ఇంకా బాగా కనెక్ట్ అయ్యండి. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. చాలా బాగా కనెక్ట్ అయ్యండి. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్, మాకు ఇద్దరు చిన్నపిల్లలు అండి, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. ఈ రోజు చాలా బాగా కనెక్ట్ అయ్యారండి. వాళ్ళు 1 hour చేశారండి. అంటే ఒకరికి 7 years అండి, ఒకరికి ఏమో 12 years. వాళ్ళు కూడా మొత్తం టైం అంతా బాగా ఏదో తెలియని మిస్మరైజింగ్ కొంచెం హ్యాపీగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా చాలా థ్యాంక్స్ అండి. వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ రమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ మెడిటేషన్స్ అన్ని కూడా యూట్యూబ్ ఛానల్ లో ఉంటాయి కనుక సో రెగ్యులర్ గా ఇవి చేసుకున్నా చాలా మంచిది. ఎప్పుడైనా మీకు 3 days కానీ ఏమైనా చేయాలనుకోండి, సో హ్యాపీగా ఈ 3 days లైన్ గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకొని ఈ 3 చేయడం ద్వారా కూడా మీలో ఒక ఫ్రెష్నెస్ వస్తుంది అనమాట. ఒక రీఛార్జ్ లాగా మీకు తయారవుతారు. అందరికీ మాస్టర్స్ అందరికీ చెప్తున్నాను. సో అందువల్ల ఈ 3 కూడా చాలా ఎనర్జీతో మనకి మాస్టర్స్ ఇవ్వడం జరిగింది. సో నన్ను ఒక మీడియేటర్ గా ఒక ఇక్కడ యూజ్ చేసుకొని మాస్టర్స్ ఇట్లా ఇచ్చారు. సో అందువల్ల అందరూ కూడా ఎప్పుడైనా కూడా ఏమైనా లైఫ్ లో స్ట్రక్ అయ్యామా, లేకపోతే ఒక ఏమైనా తెలియని ఒక బాధలో ఉన్నారా, లేకపోతే తెలియని ఒక అడ్డంకులు ఏమైనా జీవితంలో వచ్చేలా, ఫినాన్షియల్ గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సో అలా అనిపించినప్పుడు ఈ 3 days తీసుకోండి. ఒక 3 days లో ఈ 3 sessions కూడా కంప్లీట్ చేయండి. ఒక మెడిసిన్ లాగా మీకు ఉపయోగపడుతుంది. డెఫినెట్ గా మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్స్ తో మీరు నెక్స్ట్ రోజు చూడగలుగుతారు అని అనిపిస్తుంది నాకు. సో అందువల్ల ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవి బాగా చేస్తూ ఉండండి రెగ్యులర్ గా. మీరు చేసిన మళ్ళీ మళ్ళీ చేసినా కూడా అంతే అద్భుతమైన ఎనర్జీస్ వస్తాయి. లైవ్ లోనే చేయాలని లేదు, అన్ని యూట్యూబ్ లో ఉంటాయి. అన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఎవరన్నారు? కవిత గారు. నమస్కారం సార్. నమస్తే మేడం. ఈ 3 days చాలా ఎక్సలెంట్ గా మంచిగా ఎంజాయ్ చేశాను సార్. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇందులో ఇంత అద్భుతం ఉంటుంది అనేది. నిన్న కూడా మీకు చెప్పాను నేను టోటల్ గా అసలు మొత్తం ఇదైపోయినాను. ఇవాళనైతే వెంటనే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయినానో నిద్రలోకి వెళ్ళిపోయినానో తెలియలేదు. బట్ ఐ వాజ్ టోటల్లీ మొత్తం ఒక బాడీ మొత్తం ఒక ఫ్రీజింగ్ లాగా అయిపోయాను. మీరు చెప్తున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా నేను అట్లా ఫాలో అవుతూ ఉంటే, మీరు ఒక దగ్గర చెప్పారు ఇట్లా సముద్రపు అలలు అని చెప్పాను. ఆల్రెడీ నేను అలల మీదే ఉన్నా అప్పటికి, మీరు చెప్పే టైం కరే అలల మీదే ఉండిపోయినాను. నిన్నట్లాగానే కొంచెం కనెక్ట్ అయిపోయినాను నేను. బిఫోర్ దట్ మీరు చెప్పినప్పుడే నేను ఒక పున్నమి వెన్నెలలో అలల మీద ఉన్నట్టుగా ఊహించుకునే ఉన్నాను. అక్కడ మీరు మళ్ళీ అదే విషయం చెప్పారు. ఐ వాజ్ సో వండర్. అండ్ ఆ ఎనర్జీ ఎట్లయితే బాడీలో మీరు తీసుకోమని చెప్తున్నారో ఆ విధంగా మొత్తం ఇల్లంతా స్ప్రెడ్ చేయడం, అది అయితే నాకు కళ్ళకు కట్టినట్టుగా ఇట్లా అద్భుతంగా నేను ఇమాజిన్ చేసుకోగలిగినాను. ఇప్పుడు మీరు రావాలి సహజ స్థితికి అంటుంటే రాలేకపోతున్నా. అట్లా మీరు చెప్పంగానే రావాలని నేను అనుకోగానే బాడీ మొత్తం ఒక రకంగా తిమ్మిరిలాగా ఒక వైబ్రేషన్ లాగా అయ్యిందండి. అయిన తర్వాతనే నేను చిన్నగా బయటికి రాగలిగినాను అనమాట. అది కూడా చాలా పూర్తిగా బలవంతంగా బయటికి రావడం అనేది జరిగింది. ఐ ఫెల్ట్ దట్, అది మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇట్ వాజ్ వండర్ అండి, ఇది రియల్లీ ఇట్స్ వండర్. ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. గ్రేట్ అండి, మంచి ఎక్స్పీరియన్స్ వచ్చినాయి. సో అలాంటి స్థితిలో నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడైనా ఇది చేసినప్పుడు కూడా మీరు నా ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా కంటిన్యూ చేసుకోండి. అది ఎంతసేపు మీరు అలా నార్మల్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయినా చాలా బాగుంటుంది మీకు. లేదంటే అట్లా పడుకుని పోయినా కూడా ఒక మంచి స్థితిలోకి వెళ్తారు, మీకు మీ లోపల ఆ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా మంచి ప్రాసెస్. అదే ఇప్పుడు ఈ వీడియోస్ ఉన్నాయి అంటున్నారు కదా, ఐ విల్ సెర్చ్ ఫర్ దట్ అండి. యూట్యూబ్ లో ఉన్నాయి అంటున్నారు కదా, ఇప్పుడు మనం చేసిన ఈ 3 days కూడా అందులో ఉంటుందా? ఉంటాయండి, నా యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో మీకు అప్లోడ్ చేస్తాం. ఈ రోజు చేసేస్తాం, మాక్సిమం చేసేస్తే మీకు ఇక్కడ కూడా ఉంటాయి అన్నమాట. మీకు అందులో కూడా అందుబాటులో ఉంటాయి, మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. నా ఛానల్ లో ఉంటే మీకు దగ్గరలో అన్ని ఒక దగ్గర ఉంటే మీకు బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇలా ఏర్పాటు చేస్తున్నాం. ఇవి కూడా అక్కడ పెడతామండి, మీరు చేసుకోవచ్చు హ్యాపీగా. రియల్లీ ఎస్టర్డేస్ సెషన్ వాజ్ వెరీ ఎక్సలెంట్ అండి. నా లోపల ఎంత ఎనర్జీ వచ్చిందంటే ఐ డోంట్ నో, నేను ఎంత యాక్టివ్ ఉండిపోయినానో. ఇన్ని రోజులలో నాకు ఏదో బాడీ పెయిన్స్ అని, ఎక్కడో నొప్పి, కాళ్ళలో నొప్పి. అసలు నిన్న అంత బాడీ ఇట్లా లైట్ గా ఇట్లా ఎగిరిపోతున్నట్టుగా ఫాస్ట్ గా పనులన్నీ చేసుకుని చాలా చలాకీగా ఉన్నాను. నిన్న నేను ఫస్ట్ డే గమనించాను. నిన్నటి ఇన్ని రోజులలో లావణ్య గారితో కూడా అదే చెప్పాను, నాకు చాలా తేడా ఉందండి. మాక్సిమం రోజులకు పెట్టుకుంటుంటే ఒక 1 week దాటి ఒక 2-3 days అయ్యింది నేను వచ్చి, కానీ అయినా ఐ గాట్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. Yes, కవిత మేడం, వెరీ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్సెస్ రియల్లీ. మీరు పోయిన జన్మలో ఎక్కడ ఆల్రెడీ మెడిటేటర్ అయి ఉన్నట్టున్నారు కాబట్టి చాలా ఫాస్ట్ గా కనెక్ట్ అయిపోతున్నారు. ఇట్ ఈస్ ట్రూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ మురళీ మోహన్ సార్. ఇంకోటి ఏంటంటే మీ అందరికి చాలా మందికి తెలుసు, నేను angelcrystals.in అనే వెబ్సైట్ ద్వారా క్రిస్టల్స్ అవి అందిస్తూ ఉంటానని. సో నా వెనకాతలు చూడొచ్చు, ఇక్కడ పక్కన ఒక పిరమిడ్ కల్పవృక్షం అనుకోవచ్చు. సో ఇట్లా ఇది చిన్న సైజ్ లో ఉన్న పిరమిడ్ కల్పవృక్షం, కింద అబండెన్స్ పిరమిడ్ ఉంటుంది, పైన కల్పవృక్షం ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా నా వెబ్సైట్ లో ఉన్నాయి. సో అందరికీ తెలుసు, వెబ్సైట్ లో ఉన్న అన్ని క్రిస్టల్స్ కానీ ఈ ఆర్గాన్ పిరమిడ్స్ కానీ ఇవన్నీ కూడా 4-5 steps లో హీలింగ్, క్లీనింగ్, ప్రోగ్రామింగ్ అన్ని చేయబడి ఉంటాయి. సో అందువల్ల ఎవరికైనా కావాలన్నా కూడా వెబ్సైట్ ని మీరు విజిట్ చేయొచ్చు. మీకు ఇక్కడ కూడా నేను పెడతాను వెబ్సైట్ యొక్క అడ్రస్. నా ఫోన్ నెంబర్ కూడా ఆల్రెడీ మీకు కనిపిస్తుంది, 7674024690. నేను నన్ను కూడా అప్రోచ్ అవ్వచ్చు ఈ క్రిస్టల్స్ గురించి కావచ్చు. సో ఎక్కడైనా ఇండియా మొత్తం మీద ఎక్కడైనా మీకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అవుతూ స్టార్ట్ చేసి పిరమిడ్ ని మధ్యలో ఉంది అన్నప్పుడు నాకు తెలియజేస్తే నేను ఫ్రీగా వాళ్ళకి ఇక 2 organ pyramids నెక్స్ట్ గోమతి చక్రాస్ కూడా ఫ్రీగా నేను ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు, వాళ్ళు కూడా పిరమిడ్ కన్స్ట్రక్షన్స్ హెల్ప్ అవుతుంది. ఎందుకంటే పత్రిజీ గారి యొక్క కళ ఏమిటంటే మొత్తం పిరమిడ్ జగత్ అవ్వాలని. సో అందువల్ల అందరూ పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేయాలి. అందులో ఏమైనా అడ్డంకులు ఉండి ఏమైనా ఆగుతూ ఉంటే సో నేను ఇవ్వబోయే క్రిస్టల్స్ కూడా మీకు చక్కగా కన్స్ట్రక్షన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఆల్మోస్ట్ ఏదైతే ప్యాకేజ్ సెట్ లా ఉందో ఆ సెట్ ఆల్మోస్ట్ 1600-1700 ఉంటుంది. సో అయినా కానీ నేను ఫ్రీగానే ఇస్తాను, ఎందుకంటే మనందరి సంకల్పం ఒకటే, పిరమిడ్ జగత్ కావాలి అని చెప్పేసి. సో అట్లా థ్యాంక్ యూ మేడం. చెప్పండి మేడం. యాక్చువల్ గా అంటే మీరు ఇప్పుడు ఇవి చెప్పినారు కదా ఈ క్రిస్టల్స్ అనేవి అని, వాటి గురించి తెలుసుకోవాలంటే ఏదన్నా సైట్ లో ఏమన్నా బుక్స్ గానీ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయండి? యాక్చువల్లీ మనకి ఎట్లా ఉపయోగపడతాయి, మనం వాటిని ఎట్లా యూజ్ చేసుకోవాలి? యా, ప్రెసెంట్ అయితే నేను నా యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోస్ చేశానండి. ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో దానికి సంబంధించిన పిరమిడ్స్ సంబంధించి వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్ లో ఉన్నాయి, మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. Thank you so much. Yes, thank you. Yes, sir. Thank you, sir. Thank you very much. మా అద్భుతంగా మరి 3 days చాలా చక్కగా మంచి కాన్సెప్ట్స్ ని ఎంచుకొని అందరికీ ఎంతో అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. పిరమిడ్ కాల్ సర్వీసెస్ తరఫు నుంచి మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డియర్ మాస్టర్స్, ఈ సెషన్ లో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి ఇంకొక గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ సమక్షంలో చక్కగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ధ్యానాన్ని చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ పిరమిడ్ కాల్స్ సెంటర్ వాళ్ళకి, చాలా అద్భుతమైన నాకు అవకాశం ఇచ్చారు. సో మనందరి ద్వారా ఎంతో అద్భుతమైన వర్క్ జరిగింది. సో ఈ ఛానల్లో ఉన్న ఈ వీడియోస్ అన్ని కూడా మళ్ళీ వీళ్ళు చేయడం ద్వారా కూడా వాళ్ళు కూడా మళ్ళీ ప్రయోజనం పొందుతారు. సో అటువంటి అద్భుతమైన ప్రోగ్రామ్ ని మీరు డిజైన్ చేశారు, నన్ను అందులో పాల్గొనేలా చేశారు. అందుకొరకు మీకు అందరికీ కూడా చాలా చాలా థాంక్ యూ. థాంక్ యూ మాస్టర్స్. మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖనభవంతు, లోక సమస్త సుఖనభవంతు. థాంక్ యూ.